దివిసీమలు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అవనగట్ట గాంధీ క్షేత్రం నందు మాజీ ఉపసభాపతి మండలి బద్దప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు. అదేవిధంగా కోడూరు ప్రధాన సెంటర్లో మెరకగౌడపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోడూరు మండలాధ్యక్షుడు బండే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దాదాపు ఆయన కూడా 9 సంవత్సరాలు ఆరోగ్యంతో పరిపాలన చేసినా మన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి. ఇలాపు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్ర విభజన తరుణంలో ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు మాత్రమే తన ఉద్దేశంతోనే మన ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. మా ఫోటోలందరూ కూడా ప్రదేశం పట్టడం రావటం జరిగింది. ఇవాళ చూస్తే చంద్రబాబు గారు ఇవాళ కియో మోటార్లు ఉన్నాయనుకోండి, అది ఎవరి ద్వారా వచ్చింది? చంద్రబాబు గారు నిన్న అదే ఓరకల్లో విమానాశ్రయం ప్రారంభోత్సవం చేశారు. ఆ విమానాశ్రయం అక్కడ ఆలోచన చేసింది, దాన్ని 20% పూర్తి చేసింది ఎవరు? నారా చంద్రబాబు గారు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి? ఈ రాష్ట్రం ఆయన ఉద్దేశం ఆయన ఎప్పుడు కూడా అంటే దేశ స్థాయిలో ఆలోచించారు, ప్రపంచ స్థాయిలో తప్ప. ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రపంచంలో ఏ నగరం లేని విధంగా మన అమరావతి తయారు కావాలి. ప్రపంచంలో ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఆయనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామంగా ఉందని చెప్పని భావించాలని చెప్పన్న ఆలోచన లేకుండా రాష్ట్రం గురించి పరితపించే తప్ప దాని గురించి కానీ తన కుటుంబం గురించి కానీ ఆలోచించిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఓ పక్కన రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉంది, ఆర్థిక లోటును ఏ విధంగా పూర్చుకోవాలి? రాజధాని లేని రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మన రాజధాని ఏ విధంగా సమకూర్చుకోవాలి? హైదరాబాద్ ఉద్యోగిగా ఒక రాజధానిని మనం ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి? ఈ ఆలోచనతోనే అమరావతినైనా ప్రవేశపెట్టాలి. అలాగే ఇవాళ అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కోడూరు సెంటర్లో మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి మన జెండా ఎగరేసి అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నడుకొండ పాలన దగ్గర అక్కడ ఎన్టీ రామారావు గారు నివాళి అర్పించి అక్కడ జెండా ఎగరడం జరిగింది. మరి ఆ రోజుల్లో అన్నమూరు తారక రామారావు గారు ఈ రంగాన్ని వదిలి రాజకీయ రంగంలోకి వచ్చి మరి వచ్చిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నమ్మకం తెలియజేస్తున్నాం. మరి ఇవాళ అనేక రంగాల్లో ఇవాళ ఎన్ని చూసినా సరే 40 సంవత్సరాల్లో 4 సార్లు మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మొత్తాన్ని అమలు చేసిన ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి నమ్మకం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంతా కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందాలనే ఉద్దేశంలో పనిచేయడం జరిగింది. ఇవాళ అదేం జరగట్లేదు. ఇవాళ పార్టీకే పనులు దొరికితే రెండో ఉన్న పార్టీకి పనులు జరిగే విధంగా వాళ్ళు లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ఏకాగ్రంగా ఉండి పార్టీని మళ్ళీ పూర్వవైభవం చూసేదానికి మనంతా కూడా కృషి చేయాలని చెప్పి సమయం తెలియాలి. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 సంవత్సరాలు కావచ్చింది, 40 సంవత్సరాలు జరుపుకున్నాం. బండే శ్రీను గారి నాయకత్వాన జెండా ఆవిష్కరణ కూడా కోటరీ శాఖలో జరుపుకోవడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజుతో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ పరిపాలనా విధానం ఏ రకంగా ఉందో, మరి సినీ రంగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి అనేక మరి 9 నెలల్లోనే మరి అధికారాన్ని చేపట్టి మరి పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి పెద్ద పీట వేసి మరి ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. అంతకుముందు బీసీలు చాలా వెనకబడిపోయి ఉన్నాం, మరి బీసీలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజున అనేక రకమైన సంక్షేమ పథకాలు కానీ, పదవులు కానీ ప్రజల మధ్యకి తీసుకొచ్చి ప్రజా పాలన అంటే ఏమిటో తెలియజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అదే విధానంతో మనం కూడా మన పూర్వహోయం తీసుకురావాలంటే ఈరోజు కోడూరులో మనం అందరం కూడా ఒకే తాటిపై
నాయకత్వం పట్టాశీర్ గారి నాయకత్వంలో మనంతా పనిచేసి మళ్ళా తెలుగుదేశం పార్టీకి పూర్వభావం తీసుకొచ్చి తీసుకురావాలని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావం దినోత్సవం రోజున జెండా ఆవిష్కరించడం జరిగింది.